టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై రాళ్ల దాడిని ఖండించారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఇది దుర్మార్గమైన పాలన అన్నారు. మంత్రులు బట్టలు విప్పడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి మెప్పు పొందడానికే మంత్రులు ఇలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కావడం ఖాయమంటున్న బీజేపీ నేత విష్ణు కుమార్ రాజుతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మాజీ ముఖ్యమంత్రి రోడ్ షోలో ఆయన పైన రాళ్లదాడి జరిగింది. కాన్వాయ్లో ఆ సిబ్బంది కూడా గాయాలయ్యాయి. అయితే ఎప్పుడూ లేని ఇటువంటి ఘటన, మాజీ ముఖ్యమంత్రి కాన్వాయ్ పైనే దాడి చేయడం. ఈ పరిస్థితిని ఎట్లా చూడొచ్చు అంటే, భవిష్యత్ తరాల రాజకీయాలకి ఇది ఎటువంటి సందేశం వెళ్ళబోతుంది అనేది మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పైన దాడి చేయడాన్ని ఎట్లా చూడొచ్చు? ఈ ప్రభుత్వము చేసే అరాచక పనుల్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తారు, మేము కూడా ఖండిస్తున్నాము. ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారిని విశాఖలోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నప్పుడే అసలు సరైన యాక్షన్ సెంటర్ నుంచి, అట్లాగే ఎస్పీజీ అధికారులు కూడా తగిన చర్యలు కేసులు బుక్ చేస్తుంటే బాగుండేది. ఈ రాష్ట్రము అరాచకం మొదటి నుంచి కూడా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఇది నిన్న అయితే మరీ పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. ఇది డైరెక్ట్గా ఒక మంత్రివర్యులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, తర్వాత వారు ఐఆర్ఎస్ అధికారి అయినా అంతకుముందు వారు చేసిన విధానం చూస్తే చాలా బాధాకరం. ఒకళ్ళు షర్ట్ ఇప్పి ఛాలెంజ్ చేయటం ఏంటండి, చదువుకున్నవారు విద్యావంతులు షర్ట్ ఇప్పి ఛాలెంజ్ చేసి రాళ్ళు దాడి చేయటం అనేది చాలా చాలా దుర్మార్గము. ఇప్పుడు ఈ మంత్రివర్యులు అయితే షర్ట్ ఇప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు గురించి. రేపొద్దుట ఇంకొక మంత్రి ప్యాంట్ ఇప్పుతారు, ఇంకొక మంత్రి చూస్తే ఇంకా ప్యాంటు షర్టు బనియను డ్రాయరు మొత్తం అని ఇప్పే పరిస్థితి ఉంది. ఇదేం సంస్కృతి అండి? ఇది మనం ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఈ విధమైన చర్యలు ఎక్కడా కూడా మనం చూడము. ఇది చాలా చాలా తప్పు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఆయన కూడా ఖండించవలసిన అవసరం ఉంది. తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మంత్రివర్యులకి అందరికీ కూడా పిలిచి క్లాస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సార్, ఈ రాళ్లదాడి వెనుక డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఏమైనా కనిపిస్తుందా? అంటే ప్రజెంట్ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్లో భాగంగా దీన్ని కేవలం దృష్టి మరల్చే భాగంగా ఈ రోడ్ షోలో రాళ్లదాడి జరిగింది అనేది కూడా కొంతమందిని చూస్తున్న వాదన. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు జైలుకి కనుక వెళ్తే ఈ వైఎస్ఆర్సీపీ దుకాణం మూసుకోవడం బెటరు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు, ఆయన చాలా క్లీన్ పర్సన్ను, చాలా మా తమ్ముడు, లేకపోతే అసలు ఒక కన్నుని ఇంకో కన్ను ఎట్లా పొడుచుకుంటుంది అని చెప్పి. ఇప్పుడు పరిస్థితి చూస్తే అసలు హైకోర్టు, తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు చూస్తే చాలా బాధాకరం అనిపించింది. అంటే ఒక ఇంత పెద్ద స్థాయి న్యాయస్థానము, ఇంత దిగజారుడి కింద ప్రజలు వారి పైన, న్యాయస్థానం పైన గౌరవం కోల్పోయే పరిస్థితి ఏర్పడేటట్టు వారు తీర్పుని ఇవ్వడం జరిగింది. అంటే ఒక సిబిఐ ఇంట్రాగేషన్లో క్వశ్చన్లు ఇచ్చి, అమ్మా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పమ్మా అని చెప్పి అడుగుతారండి. అసలు అంటే డబ్బు నోడికి ఒక న్యాయము, డబ్బు లేనోడికి ఒక న్యాయమా? అంటే వీడికి డబ్బు ఉంది కాబట్టి 40 కోట్ల రూపాయలకి సుపారీ ఇద్దామనుకున్న వ్యక్తులకి డబ్బు లేకుండా, ఎందుకంటే డబ్బు బ్రహ్మాండంగా ఉంది, లాయర్ని పెట్టుకుంటారు ఒక్కొక్క దానికి 15 లక్షలు 25 లక్షలు, వీళ్ళు వెళ్ళి ప్లీట్ చేస్తారు. ఆ జడ్జి గారు మరి ఏ విధంగా ఇచ్చారో చాలా ఆశ్చర్యకరమైన విషయము. దాన్ని కరెక్ట్గా సుప్రీంకోర్టు వారు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ ఇచ్చారు. నిజంగా ఇంకా ఈ దేశంలో న్యాయానికి తావు ఉంది, న్యాయాన్ని కాపాడటానికి కొంతమంది మహానుభావులు జడ్జిలుగా ఉన్నమలాన సుప్రీంకోర్టులో ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయన గౌరవ ఎంపీ గారు జైలుకి పోతారు, దాంట్లో డౌట్ లేదు. తర్వాత న్యాయం జరుగుతుంది. అసలు సూత్రధారులు ఎవరో బయటకు వస్తారు. సూత్రధారులు ఇంకా బయటికి రాలా, ఇంకా కలుగుల్లో దాకుని ఉన్నారు, దాన్ని బయటికి తీయాలి. ఇంకా సిబిఐ డెఫినెట్గా తీస్తుందనేది. చంద్రబాబు నాయుడు రోడ్ షోలో కాన్వాయ్పై దాడిని మాత్రం ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రి తలుక ఆయన మన్నలు పొందడానికి ఇటువంటి దాడులు చేస్తున్నారనేది సరైన పద్ధతి కాదు. బట్టలు విప్పుకొని కూడా మంత్రి స్థాయిలో ఉండి ఈ విధమైన సవాళ్ళు విసిరడాలు కూడా కరెక్ట్ కాదనేది బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమారరావు చెప్తున్నారు. అదేవిధంగా 2024లో వైసీపీ ఓడిపోవడం 100కి 100% ఖాయమంటూ కూడా ఆయన ముక్తకంఠంతో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.